ఏం ఆలోచించా ఫ్యూచర్ గురించి? ఓకే, తర్వాత 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 అన్ని జరుగుతుందా? అన్ని జరుగుతాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యాంగ్రీ బర్డ్స్ క్రియేషన్స్. వీడియో చాలా బాగుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, పక్కాగా ఎంటర్టైన్ అవుతారు. వీడియో పక్కాగా నచ్చుతుంది మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసేయండి. మరి ఇంకెందుకు లైట్, లెట్స్ వాచ్ ఇట్. మా ఇగో ఇదంతా షూట్ చేయి. ఇగో ఈ రోడ్డు, అదో ఆ గల్లీ, అదో ఆ గల్లీ, ఆ రోడ్డు, ఈ మూడు రోడ్లు షూట్ చేస్తే మనకి అమ్మాయి అబ్బాయి నడుచుకుంటూ వాళ్ళిద్దరు లవ్ సీన్స్ తీసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? ఈ మూడు షూట్ చేయి. మళ్ళీ అగో అటు కూడా బాగుంది లొకేషను, అటు కూడా షూట్ చేద్దాం. ఓకేనా? మొత్తం షూట్ ఏ డిస్టర్బెన్స్ లేదు, ట్రాఫిక్ కూడా బాగుంది. అవునండి, నేను మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అన్నీ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాబు నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరు కూడా మీకు దీవచ్చంగా ఫ్యాన్స్. అమ్మో, ఫ్యాన్స్ అంత పెద్ద ఛానల్ కాదండి నాది, ఏదో చిన్న ఛానల్ చేస్తూ ఉంటాను. లేదు, మా పేరెంట్స్ చూస్తారు, అందరు చూస్తారు, మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు తిన్నారా సార్? టిఫిన్ చేసి చేసాము చేసాము. ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. అదేంటి? అదేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు? అదేంటి అన్నయ్య అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు? తప్ప మాట్లాడవద్దు, మీరు వెళ్ళండి. స్కూల్ పిల్లలా ఉన్నావు, కెనడీ హై స్కూల్ అంట, వెళ్ళదు. మేము లొకేషన్ షూట్ చేసుకుంటున్నాము, మాకు కొంచెం వర్క్ ఉంది. మీ మమ్మీ చెప్తారా? ఏం చెప్తావు? కొట్టాడని చెప్తాయి. కొట్టానా? నేను ఎప్పుడు కొట్టాను? లేదండి, అదేం లేదు. మీరు వెళ్ళండి, చిన్న పిల్లలా ఉన్నావు, అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. వెళ్ళా. ఓకేనా? చిన్న పిల్లని కాదు, నేనే చేసుకుంటా. ఎంత పిల్లవి నువ్వు? నేను పెద్ద పిల్లని. ఇంత ఉన్నావు నువ్వు, పెద్ద పిల్లవా? స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఏంటి మాటలు ఏంటి? ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళు వెళ్ళు రాండి, మీరు వెళ్ళి పెళ్లి చేసుకునే పదండి, నేను నీతని పిల్లలు గంట. రాండి, మీరు వెళ్ళి పెళ్లి చేసుకునే పదండి, నేను నీతని పిల్లలు గంట. లేదు పెద్దవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? రండి. ఎవరు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? లేదురా, నువ్వు రాస్తావా? లేదా ఇప్పుడు ఎక్కడికి వచ్చేది? గుడికెళ్దాందా, మనం పెళ్లి చేసుకున్నాందా, గుడికెళ్ళి గుడికెళ్దాందా, మనం పెళ్లి చేసుకున్నాందా, గుడికెళ్ళి గుడి లేదు, ఏం లేదు. బొమ్మా తల్లి, నువ్వు ఎక్కడ దొరికావు? నువ్వు నువ్వు రా ముందు, మనం పెళ్లి చేసుకున్నాం కదా. పెళ్ళి చేసుకునేది ఏంటి అసలు? ఎవరమ్మా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? స్కూల్కి వెళ్ళే పిల్లలా ఉన్నావు నువ్వు? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్పయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. అసలు నేను ఎక్కడ ఉంటానో తెలుసా? నా పేరు తెలుసా? మరి ఎట్లా మాట్లాడుతున్నావు? తర్వాత తెలుసుకుంటావా? కరెక్ట్ కాదులే కానీ, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. మా ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చిన్న పిల్లవి, అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదమ్మా. ఓకేనా? వెళ్ళు. ఏముండేది, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య అంటున్నావు, మళ్ళీ పెళ్ళి అంటున్నావు, ఏ కొంచెం అన్నా ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచించా? అమ్మా, ఫ్యూచర్ గురించి ఆలోచించావా? ఏం ఆలోచించావు ఫ్యూచర్ గురించి? ఫ్యూచర్లో నేను నీతోనే పిల్లలు కంటే, నేను నీతోనే పిల్లలు కంటే.
ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని, దూరంగా ఉండాలని. తప్పమ్మ అట్లా మాట్లాడద్దు అన్నయ్య అన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు ఓకేనా? ఓకేనా? లేదు తప్పులే, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. తాళి కట్టేసానా? ఇంకా దాని తర్వాత ఎవరమ్మా నీ పేరు? ఏం పేరు అసలా? ఏదో పేరు. బాగుంది పేరు, వెళ్ళు. ఏం మనిషి నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? మనిషి ముందు మనం పెళ్లి చేసుకున్నంత మీరెంత బాగున్నారో కదా. వద్దు, అంత అంత సీన్ లేదు నాకు, నాకు తెలుసు ఆ విషయం. ఓకేనా? బిస్కెట్లు అయ్యొద్దు, నువ్వు వెళ్ళు. మాకు వర్క్ ఉంది, లొకేషన్ చూసుకుంటున్నాం షార్ట్ ఫిలింకి, 2 రోజుల్లో షూట్ ఉంది. నాకు చాలా వర్క్ ఉన్నాయి మాకు, నేను వెళ్ళాం మళ్ళీ. అరే నువ్వు ఉండు, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం చెప్తున్నానా? అరే నువ్వు ఉండు, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం చెప్తున్నానా? పెళ్లి చేసుకుందాము. నీ వయసు ఎంత అసలా? నా వయసు ఎంత? మీకన్నా 2 సంవత్సరాలు చిన్నదాన్ని. 2 సంవత్సరాలు. నా వయసు ఎంత తెలుసా? ఎంత? నా వయసు 42. నా వయసు 40 అయితే. మీ వయసు 40నా? మరి స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? స్కూల్ కాదు, నేను స్కూల్లో పాఠాలు చెప్పడానికి. స్కూల్లో పాఠాలు చెప్పడానికి. మళ్ళీ ఇస్తాడు. స్కూల్లో పాఠాలు చెప్పడానికి యూనిఫామ్లో వెళ్తారా? వావ్, వెరీ గుడ్. ఎక్కడికి పెళ్లి చేసుకుందాం? పెళ్లి లేదు, గిల్లి లేదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళిపో. అరే ఏంట్రా ఎవరి పిల్ల, ఏమా ఏం మాట్లాడుతుంది చూడు. స్కూల్ పిల్లలా ఉంది, పెళ్లి చేసుకుందాం అంటుంది, అన్నయ్య అంటుంది, ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఎందుకు చేయాలి అది? అవసరమా? అవసరమానండి. ఎందుకు? అసలు నా పేరు తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు. నువ్వు వచ్చి ఇప్పుడు మాట్లాడితే ఏదో, నేను ఇంకా వీడియోస్లు చూశానన్నావంటే అది కూడా నేను వీడియోస్ ఆపేసి దాదాపు 2-3 మంత్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నేనైనా అసలు ఏరియానే కాదు మాది, ఓకేనా? ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వచ్చాట? ఇంకా అమ్మాయి ఎక్కడికి వచ్చాడు, వెళ్ళిపోదాం అంటుంది ఏంటి? చేసుకునేది ఏదీ లేదమ్మా, వెళ్ళు. ఎక్కడికి వెళ్దాం? ఏ టెంపుల్కి వెళ్దాం? దుర్గమ్మ టెంపుల్కి వెళ్దామా? ఓకే. తర్వాత తర్వాత అన్నీ జరుగుతాయి. నువ్వు అసలు స్కూల్ పిల్లవేనా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? వెరీ గుడ్ అమ్మా, నువ్వు చాలా అప్డేటెడ్గా ఉన్నావు. వద్దులే, వెళ్ళు. నాకు వర్క్ ఉంది, వెళ్ళమ్మా, వెళ్ళు. చాలు మాట్లాడింది. ఎక్కడికి వెళ్ళేది? గుడికి లేదు, ఏం లేదు. నువ్వు వెళ్ళు, నువ్వు స్కూల్కి వెళ్ళిపో. బండి వస్తుందమ్మా, మేము స్కూల్కి వెళ్ళమ్మా. నువ్వు మాకు వర్క్ ఉంది, ఓకేనా? అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుతావు నువ్వు. ఇది కరెక్ట్ కాదులే, కానీ వెళ్ళమ్మా. నువ్వు ఏదో ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కానీ చూడానిక. పిచ్చా పిచ్చి ఉన్న పట్టింది ఎవరు నువ్వు అసలా? నాకు తగులుకున్నావు ఏదమ్మా నువ్వు? ఇవే తగ్గించుకుంటే మంచిది. వద్దు, ఈ బిస్కెట్లు వద్దు. నేను నాకు అంత సీన్ లేదు, నాకు తెలుసు ఆ విషయం. ఓకేనా? నువ్వు వెళ్ళు, బిస్కెట్లు ఏమాక. నువ్వు పిల్ల, నువ్వు చూద్దానికి ఏమో ఆ పిల్లలా ఉన్నావు, ఇంత ఉన్నావు. ఆ డైలాగులు చూస్తేనేమో హెవీ హెవీ డైలాగులు వస్తున్నాయి. వద్దమ్మా, పని. నా పేరు రాస్తావు కదా, నా పేరు ఏంటి చెప్పు. తెలియనప్పుడు ఏం రాస్తా? యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు? తెలియదు.
మరి చూసానంటే మీ ఫ్రెండ్స్ చూపించారా? ఏం చూపించారు మీ ఫ్రెండ్స్? అవునా? ఏ వీడియో చూపించారు? ఎవరు అమ్మాయితో ఏం మాట్లాడాను చెప్పు. మర్చిపోయావు? ఇంకా ఈ పిల్ల నాకేం తెలుసు, అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. ఇట్లా ఉందిరా, మీ స్కూల్లో నువ్వే జాయిన్ చేయించుకోవే, వెళ్ళిపో. మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం, మా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తా, వాళ్ళు భోజనాలు పెడతారు చక్కగా. వాళ్ళే పెడతారా? ఓకే, వాళ్ళ చేత పెట్టించు ఫస్ట్ వెళ్ళి.